మీ నిన్న మన మాట్లాడుకున్నాం కదా ఆయనే ఆ తెల్ల తెల్లగడ్డమైన కొద్దిగా సింపుల్ చుట్టుగా ఉన్న మాసిపోయిన గడ్డ అని చెప్పే కార్ల్ మార్క్స్ వాళ్ళిద్దరూ ఈ ఎర్ర పుస్తకాన్ని ఎందుకు రాశారు ఎట్లా రాశారు అదే విధంగా రేపు ఏం జరగబోతోంది ముందే జరిగిందని చెప్పి అన్వేషించారు రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందేం జరిగిందో తెలుసుకోవాలా అందుకోస్తే వెనకటికి ఏం జరిగిందో ఈ భూమి గురించి జీవం గురించే ఆలోచించాడు ఎట్లా మారిందో చూశాడు ఇక ఎట్ట మారబోతుందో కూడా చెప్పాడు అందుకే మనం వెనకటికి ఏం జరిగిందో చూడాలా ఆయన ఎట్లా అధ్యయనం చేశాడో ఎట్ట చదువుకున్నాడా ఆ విషయాలంతా సుతం ఒక్కొక్కటి సుతం ఒకటే ఈ భూమి ఎట్ట పుట్టిందో ఆయన కనుక్కోవడానికి అన్వేషించాడు ఆ అన్వేషణలో భాగంగానే ఈ భూమి ఒకప్పుడు లేదు అగ్నిగోళం పెద్ద అగ్నిగోళం మండుతూ ఉంది మండుతూ ఉంది మండుతూ ఉంది పెద్ద పెద్ద పేలు ఢుమాల్ ఢుమాల్ ఢుమాలని ఆ పేలుడే మనకు గాని పడుంటే మనుషులే మనుషులేవునింటే జీవమే ఉంటే అందరూ ధమల్ ధమన్ గుండె పగిలి చచ్చేవాళ్ళు అంత భయంకరంగా ఉండి అట్లాంటి పేలుళ్ళు వచ్చేది ఆ పేలుళ్ళు పేలి పేలి పేలే కొన్ని సల్లారిపోయాయి దూరంగా పోయి పడిపోయినాయి కొన్ని పేలుళ్ళు దగ్గరలో ఉండే ఆ పెద్ద అగ్నిగోళమన్నాను కదా అదే సూర్యుడు ఆ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి మన భూమి కూడా తిరగతా ఉంది ఆ పేలల్లో ఏర్పడిందే ఈ భూమి ఈ భూమి కూడా మండుతూ ఉంది తగ 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 మడతా ఉంది సూర్యుడి నుండి వెడిపోయిన అగ్నిగోళం ఇట్టా మండుతూ 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 సల్లారే ఈ విధంగా తయారైంది ఇదే మన భూమి మండుతూనే ఉంది ఆయన సూర్యుడి నుండి విడిపోయింది కాబట్టి దీనికి మండే గుణం తగ్గిపోతా ఉంది కొద్ది కొద్దిగా తిరగతా ఉంది తిరుగుతా తిరిగి 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 దీంట్లో ఉండే మంటలు అంతా అారిపోతూ ఉంది తగ్గిపోతా ఉంది కొన్ని వేల సంవత్సరాలు ఇట్టే తిరిగిందే అట్టే తగ్గిపోయింది తగ్గిపోతా తగ్గిపోతా దీని చుట్టూరు కొన్ని వాయువులు గాలులు ఉన్నాయి ఆ గాలులో తిరుగుతూ తిరుగుతూ దీంతో ఇంకొక వాయువు కూడా ఉంది ప్రధానంగా అదే నీటి ఆవిరి ఆ నీటి ఆవిరి కూడా ఉంది ఆ నీటి ఆవిరి ఎప్పుడైతే ఈ భూమి చల్లారిపోయింది కొత్త ఉడకతా ఉన్న భూమి అదే లావ్ అంటారు కొడకతా కొత్తగతా ఉడుకుతూ 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 ఈ చుట్టూరు నా నీటి ఉంది కదా ఆ నీటి ఆవిరి ఎప్పుడైతే భూమి చల్లబడిందో అదును చూసుకునింది మనక అదును చూసుకొని వర్షం వస్తానులా తుఫాన్ వస్తానులా చల్లబడింది అదే విధంగానే ఈ భూమి సల్లబడిందా లేదా ఈ సూర్యు భూమి చుట్టూ ఉండే నీటి ఆవిరి అంతా ఒక్కసారిగా కుమ్మరించి ఒక్కసారిగా పడిందే మనకు తెలుసు మనం ఏదన్నా ఒక లోహాన్ని కరిగించే అచ్చుల్లో పోస్తే ఆ అచ్చట్ట ఉంటుందో మిట్టా పల్లాలు అందంగా ఎట్టా ఉంటుందో అట్టే తయారైపోతుంది అదే విధంగానే ఇక్కడ ఈ భూమి కుతకుతా ఉడుకుతున్నా ఈ భూమి మీద చల్లారిన వెంటనే జరిగిపోయించిన ఈ నీళ్ళంతా ఎట్ట కొత్త ఉడుకుతున్నా అట్లే నిలబడిపోయింది అట్లే నిలబడిపోయింది మే కొన్ని చోట్ల మిట్ట కొన్ని చోట్ల పల్లం కొన్ని చోట్ల మరీ లోతుగా కొన్ని చోట్ల సదరంగా ఇట్లా ఏర్పడిపోయా ఇప్పుడు కొండలో ఆ గుట్టలో సముద్రం ఇట్లా అనేక విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం ఈ భూమి పుట్టిన తర్వాత ఈ మన సూర్యుడు మన భూమి మిగతా గ్రహాలంతా కలిపి ఒక కుటుంబంగా ఉన్నాం ఇదే మన విశ్వంలో ఇది ఒకటే కుటుంబం కాదు ఇట్లాంటి కుటుంబాలు ఇలాంటి మిల్కీ వేలు చాలా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు మామూలుగా కొంతమంది ఇంతకుముందు అన్నారు ఇది సా ఉంది దీన్ని చుట్టెత్తి సంకర పెట్టుకొని పోవచ్చు అని చెప్పి మాట్లాడినారు సాంకర పెట్టి పెట్టుకుని పోయేదానికి లేదు ఎందుకంటే ఇది మిట్టా బలాలుగా ఉంది సముద్రాలు ఉంటాయి ఆ గుండ్రూటంగా ఉంది కాబట్టి దీన్ని సుట్ట పెట్టుకొని పోయేదానికి లేదు గుండ్రూటంగా సుట్టలాగే ఉంది కాబట్టి ఇదే ఒక గోళం దీంట్లో ఉన్నాయి కొండలున్నాయి గుట్టలున్నాయి మైదానం ఉంది ఇదే ఈ భూమి ఏర్పడడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది దీని చరిత్ర చాలా పెద్దది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు దీని మీద పరిశోధన చేశారు గలీలు అని ఆయన దీన్ని పరిశోధన చేసి ఈ భూమి గుండ్రూటంగా ఉందంటే అక్కడుండే కొంతమంది శాంతసవాదులు ఆయన కొట్టి కొట్టి చంపడానికి ప్రయత్నం చేసినారు అంటే ఆయన గొప్ప శాస్త్రవేత్త ఆయన్ని ఈ విషయాలంతా అధ్యయనం చేసి ఆకాశంలో ఏమేమి ఎక్కడెక్కడ అని చెప్పి పరిశోధన చేసినాడు భూమి కూడా ఎట్లా ఉందో చెప్పినాడు ఇట్లా శాస్త్రవేత్తలు అందరినీ కూడా కొంతమంది ఛాందస్వాదులు చంపడానికి ప్రయత్నం చేసినారు కొట్టడానికి ప్రయత్నం చేసినారు అదే విధంగా మన కార్ల మార్క్స్ కూడా ఆయన నిజాలు చెప్తా ఉంటే నిజాలు రాస్తా ఉంటే ఒక దేశం నుండి ఒక దేశానికి తరిమేసేవాళ్ళు అట్లా దేశాలలో పోయి కాపురాలుండి మళ్ళీ ఈ పుస్తకాన్ని పూర్తి చేయడం మొదలుపెట్టినాడు ఈ రోజు మనం ఈ భూమి ఎట్లా పుట్టిందో మనకు అర్థమవుతోంది రేపటి నుండి రేపు వీడియోల్లో మీకు ఇంకా కొత్త విషయాల్ని ఈ భూమి మీద చెట్లు ఎట్లా ఏర్పడినాయి అదేవిధంగా జీవం ఎట్లా పుట్టింది ఇట్లాంటి విషయాలన్నింటిని కూడా చెప్పబోతా ఉండాలి ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమే కాబట్టి ఇప్పటికే మీ ఇంట్లో సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీ ఇంట్లో ఇంకొక ఫోన్ కూడా ఉంటుంది దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సిఎం మీ నందం